हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। ऑलरेडी डिफरेंट डिफरेंट फीचर्स ऑफ इंडियन कॉन्स्टिट्यूशन चूस्तुन्नाम कदंडी। इप्पुडु इंटीग्रेटेड एंड इंडिपेंडेंट ज्युडिशियरी गुरिंची చూద్దామండి। ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటండి? అంటే అన్నిటికీ కూడా కలయిక, కోఆర్డినేషన్ అనేది ఉండేదాన్ని ఇంటిగ్రేషన్ అని చెప్పంటారు। ఇండిపెండెంట్ అంటే దట్ ఈస్ సపరేట్ అన్నమాట। అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియల్ సిస్టమ్ని ఇంటిగ్రేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ అండి। అంటే సుప్రీం కోర్టు టాప్లో ఉంటుంది జ్యుడిషియల్ సిస్టంలో, ఐ మీన్ మన జ్యుడిషియరీలో, మన న్యాయ వ్యవస్థలో సుప్రీం కోర్టు అనేది టాప్ ప్లేస్లో ఉంటుందండి। దాని కింద అన్ని స్టేట్స్ హైకోర్ట్స్ ఉంటాయి, అండ్ మళ్ళీ హైకోర్ట్ కింద వాటి కింద డిస్టిక్ కోర్ట్స్ అని చెప్పి, సెషన్స్ కోర్ట్ అని చెప్పి ఉంటుంది। డిస్టిక్ కోర్టులో అన్ని సివిల్ మ్యాటర్స్ చూస్తారండి, సెషన్స్ కోర్టులో వచ్చేసి క్రిమినల్ మ్యాటర్స్ అనేది చూస్తారు, దాని కింద ఇంకా కొన్ని కోర్ట్స్ ఇట్లా ఉంటుంది। అంటే అన్నిటికీ కూడా పైన సుప్రీం కోర్టు అనేది ఉంటుంది। ఈ వాట్ ఎవర్ ది సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్, అంటే ఈ సెంట్రల్ లాస్, స్టేట్ లాస్ అన్నీ కూడా, ఐ మీన్ టు సే వాట్ ఎవర్ సెంట్రల్ లా సుప్రీంకోర్టులో ఏవైతే ఉంటాయో అది స్టేట్లో ఉండే హైకోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి అన్నమాట। వేరెస్ యుఎస్ఏలో అలా కాదండి, అంటే లాస్ ఆర్ ఫెడరల్ అన్నమాట, ఫెడరల్ జ్యుడిషియరీ। అంటే ఈ స్టేట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి నచ్చిన లా వాళ్ళు, ఐ మీన్ టు సే వాళ్ళకి నచ్చిన డెసిషన్స్ వాళ్ళు చేసుకోవచ్చు, ఏ కోర్టుగా ఆ కోర్ట్ అన్నమాట। కానీ మన కంట్రీలో అలా కాదు, వాట్ ఎవర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు అండర్లో హైకోర్ట్స్ ఉంటాయి, హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్టు, సెషన్స్ కోర్టు అనేవి ఉంటాయి అన్నమాట। అంటే సుప్రీం కోర్టు అనేది ఫెడరల్ కోర్ట్ అండి, అంటే హయ్యెస్ట్ కోర్టు మన కంట్రీలో, హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అండ్ గ్యారంటీర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఆర్టికల్ 32లో ఉందండి। అంటే దాని ప్రకారం ఏంటి అంటే, ఏ ఫండమెంటల్ రైట్ అయినా కూడా జనాలకి దక్కట్లేదు అంటే సుప్రీం కోర్టు హ్యావ్ కంప్లీట్ రైట్స్ అన్నమాట। కాబట్టి కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా ఇండిపెండెన్స్ అనేది ఇచ్చింది, అంటే జ్యుడిషియరీకి ఫ్రీ ఇండిపెండెన్స్, అంటే లెజిస్లేచర్ బాడీస్, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఇన్వాల్వ్ అవ్వరు అన్నమాట। అంటే జడ్జెస్ వాళ్ళ టైం ఇన్ని సంవత్సరాలు ఉండాలి వాళ్ళు జడ్జెస్ అని చెప్పి వాళ్ళ టెన్యూర్ మీద ఒక ఫిక్స్డ్ సెక్యూరిటీ ఇవ్వడం, నెక్స్ట్ జడ్జెస్ ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ గురించి, ఇంకొకటి ఏంటంటే అండి, సుప్రీంకోర్టు ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఛార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా। అంటే ఈ ఇండియా యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది కదా, ఇండియా మొత్తానికి కలిపి ఫండ్ అనేది, ప్రతి స్టేట్స్ నుంచి ఫండ్, ఆ ఫండ్ నుంచి సుప్రీంకోర్టు ఖర్చులు అనేది తీసుకోవడం జరుగుతుంది। దానిపైన డిస్కషన్స్ పార్లమెంట్లో, ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి బడ్జెట్, ఇదంతా కూడా ఏమీ ఉండదన్నమాట। అంటే జడ్జెస్ శాలరీస్ అవనివ్వండి, లేదంటే అక్కడ కోర్టులో ఉండే ఎక్స్పెన్సెస్ అవనివ్వండి, ఏదన్నా కానివ్వండి, అవన్నీ కూడా ఇట్ విల్ బి ఛార్జ్డ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా। నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆన్ డిస్కషన్ ఆన్ ద కండక్ట్ ఆఫ్ జడ్జెస్, అంటే అఫీషియల్ కెపాసిటీలో మన జడ్జెస్ ఏమైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ దానిపైన పార్లమెంట్లో డిస్కషన్ అనేది జరగకూడదు। ఇట్ మే బి హైకోర్టు జడ్జెస్ అవ్వనివ్వండి, లేదంటే సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా అవ్వనివ్వండి। ఇంకొకటి, మన జడ్జెస్ ఎప్పుడైతే రిటైర్ అయిపోతారో ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేయకూడదు, ఇలా నెక్స్ట్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ సపరేట్ చేస్తారు। ఇలా ఎన్నో అనేకమైన ఇవి ఉండడం వల్ల మన జ్యుడిషియరీ అనేది ఇంటిగ్రేటెడ్, అంటే అన్నీ కలిసినట్టు ఉంటుంది, అండ్ ఇండిపెండెంట్ అన్నమాట, ఇండిపెండెంట్ ఫ్రమ్ అంటే లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి ఇండిపెండెంట్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్, అన్ని కోర్ట్స్ కూడా ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి అన్నమాట। సో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ 3 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందండి। ఎర్లియర్ 7 ఉండేవి, 7th వన్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ, దాన్ని ఫండమెంటల్ రైట్గా తీసేసి లీగల్ రైట్గా పెట్టడం అనేది జరిగింది, దాని గురించి మనకి ఫర్దర్గా మనం తెలుసుకోవచ్చు। ఇప్పుడు ఈ 6 ఫండమెంటల్ రైట్స్ ఏంటో చూసినట్టయితే, రైట్ టు ఈక్వాలిటీ, అది ఆర్టికల్ 14 నుంచి 18 దాకా అండి, రైట్ టు ఫ్రీడమ్ ఏమో ఆర్టికల్స్ 19 to 22, రైట్ అగెన్స్ట్
ఎక్స్ప్లాయిటేషన్ ఏమో ఆర్టికల్స్ 23-24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏమో ఆర్టికల్స్ 25-28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ వచ్చేసి 29-30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏమో ఆర్టికల్ 32 అండి. ఇప్పుడు ఈ 6 ఫండమెంటల్ రైట్స్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ నెంబర్స్, నెక్స్ట్ ఏది ఏంటి అనేది ఇంకా మనకు ఫర్దర్ వీడియోస్లో కూడా ఇంకా డీటెయిల్డ్గా వస్తుంది. ఈ ఎక్కువగా వీటిపైన అంటే ఇప్పుడు అన్టచబిలిటీ ఉంది, అన్టచబిలిటీ దేని కింద వస్తుంది అని చెప్పి ఆప్షన్స్, రైట్ టు ఈక్వాలిటీయా, లేదు అంటే రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషనా, రైట్ టు ఫ్రీడమా, ఇలా ఇవ్వచ్చు అన్నమాట. అంటే అది చూడటమే రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని అనుకుంటాము, కానీ రైట్ టు ఈక్వాలిటీ కింద అది మెన్షన్ చేశారు. ఇలా కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రిలిమినరీ లెవెల్లో క్వశ్చన్స్ అనేది వచ్చేదానికి ఈ ఫండమెంటల్ రైట్స్లో స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ 6 కూడా ఆర్టికల్ నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మన పొలిటికల్ డెమోక్రసీని ప్రమోట్ చేయడానికి, అంటే ఈ పొలిటికల్గా డెమోక్రసీ అనేది ఉంది, అంటే పొలిటికల్ పార్టీ ఏది కూడా వాళ్ళు అప్రెషన్ చేయడానికి లేదు, మొనార్కీ అవ్వకూడదు అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ అనేది పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎగ్జిక్యూటివ్కి, నెక్స్ట్ లెజిస్లేచర్లో కొన్ని లాస్ మూర్ఖత్వంగా అట్లా ఏమన్నా పెడితే దాన్ని కొంచెం దాన్ని లిమిట్ చేయడానికి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే జస్టిసియబుల్ అండి. అంటే ఏదన్నా మాకు ఈ ఫండమెంటల్ రైట్ మాకు జరగలేదు, మాకు అపోజ్ అయ్యింది అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిటిషన్ చేయొచ్చండి. ఈ హైకోర్టు సుప్రీంకోర్ట్స్ వాటికి కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి, రిట్స్ ఆఫ్ హెబెస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెక్యూరరీ, క్వో వారెంటో, ఇలాగ అంటే మన రైట్స్ మనకు రిస్టోర్ చేయడానికి వాళ్ళకి కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మళ్ళీ వీడియోస్లో చూద్దాం, ఎందుకంటే ఇక్కడ చెప్తే అది చాలా లెంతీ అయిపోద్ది, అండ్ ఫర్దర్ వీడియోస్లో కూడా మనకు క్లారిటీగా ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నాము అంటే సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్కి అగేన్స్ట్గా కూడా మన కోసం అంటే డెసిషన్ అనేది ఇస్తారనమాట. కానీ ఫండమెంటల్ రైట్స్ అనేది అబ్సల్యూట్ అవే ఫైనల్ అని కాదండి, అవి మార్చుతూ ఉంటాయి, అంటే కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి, అవి ఫైనల్గా ఇంకా అవి మార్చడానికి అవ్వదు అనేలాగా ఏమీ లేదు, వాటిల్లో స్ట్రిక్ట్నెస్ కొంతవరకు తగ్గించవచ్చు, నెక్స్ట్ కొన్ని కొన్ని అయితే తీసేయొచ్చు, పార్లమెంట్లో అమెండ్మెంట్స్ చేస్తూ కొన్ని కొన్ని తీసేయొచ్చు కూడా. కొన్ని కొన్ని సమయాల్లో అయితే దే కెన్ ఆల్సో బి సస్పెండెడ్, అంటే స్టాప్ చేసేయచ్చు కొన్ని కొన్ని సమయాల్లో, నేషనల్ ఎమర్జెన్సీ సమయాల్లో కొన్ని కొన్ని స్టాప్ చేయొచ్చు. ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21లో ఉన్న రైట్స్ తప్ప మిగతా రైట్స్ అన్నీ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్టాప్ చేసేయచ్చండి. ఆర్టికల్ 2021లో ఏమున్నాయో మనం చూసినట్టయితే రైట్ టు ఫ్రీడమ్ అండి. సో వీటికి సంబంధించి ఇదేంటి ఫండమెంటల్ రైట్స్, ఆ ఆర్టికల్స్ నెంబర్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి. ఈ దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఒక నావెల్ ఫీచర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4లో మెన్షన్ చేయడం జరిగిందండి. దీన్ని 3 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు, సోషలిస్టిక్, గాంధియన్ అండ్ లిబరల్ ఇంటెలెక్చువల్ అని చెప్పి డివైడ్ చేయొచ్చు. వీటి గురించి డీటెయిల్డ్గా మళ్ళీ ఫర్దర్ చాప్టర్ వస్తుందండి, దాంట్లో డీటెయిల్డ్గా మనం చూద్దాము. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది మన సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేయడానికండి. అంటే దే సీక్ టు ఎస్టాబ్లిష్ ఒక స్టేట్ వెల్ఫేర్ని, ప్రతి రాష్ట్రం వెల్ఫేర్ని ప్రమోట్ చేయడానికి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది పెట్టడం జరిగింది. కానీ ద ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అలాగా ఇవి నాన్ జస్టిసియబుల్ అండి. అంటే ఫండమెంటల్ రైట్స్ కోసం మనం కోర్టుకు వెళ్ళొచ్చు, వేరాస్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి మనం కోర్టుకి వెళ్ళలేమన్నమాట. సో కాన్స్టిట్యూషన్ ఇట్సెల్ఫ్ ఏం చెప్పిందంటే దీస్ ప్రిన్సిపల్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నమెంట్స్, ఇవి ఫండమెంటల్ అన్నమాట. అంటే ప్రతి గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంటు కూడా ఈ వీటిల్ని అప్లై చేస్తూ వాళ్ళు మోరల్గా, అంటే ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళు మోరల్ ఆబ్లిగేషన్తో వాళ్ళు ఇవనేది ఇంపోజ్ చేయాలి. కానీ ఈ అన్నిటికీ కూడా బిహైండ్ దిస్ ఎవ్రీథింగ్ పొలిటికల్ డిసిషన్స్కి ఎక్కువగా పబ్లిక్ ఒపీనియన్ పైనే బేస్ చేసి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఏదైనా ఇలాంటి తప్పులు ఏమన్నా చేసి ఇలా చేసినట్టయితే వాళ్ళు దే కెన్
ఆఫ్టర్ 5 ఇయర్స్ దే కెన్ చేంజ్ ఇట్ అనమాట. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అదే కదండి ఓటింగ్ రైట్స్, అది ఒక ఫండమెంటల్ రైట్ అనమాట, ఆ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీలో. సో అలా దాన్ని ఇటు చేంజ్ చేయడం అంటే వెనెవర్ ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఎక్కువ ఎలివేట్ చేస్తూ ఫండమెంటల్ రైట్ని తగ్గిస్తున్నారు అన్నప్పుడు దే హ్యావ్ టు అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ అప్పుడు చేంజ్ చేయడానికి పబ్లిక్ చేతిలో అది ఉంటుందన్నమాట. సేమ్ అదే జరిగిందండి మినర్వా మిల్స్ కేసులో ఏమైంది, సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ ప్రయారిటీ, సారీ ఫండమెంటల్ రైట్స్కి ప్రయారిటీ ఇవ్వకుండా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఫండమెంటల్ రైట్స్ కూడా రాకుండా జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే రెండింటికి కూడా బ్యాలెన్స్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మిగతా ఫీచర్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చూస్తున్నారు బాగుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి అని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు షేర్ చేసి ఇప్పుడు కనీసం ఒక 10-20 మంది చూస్తున్నప్పుడు వాళ్ళు షేర్ చేసిన ఒక 1000 వ్యూస్ అన్న ఒక్కొక్క వీడియోకి, మంచి వీడియోస్ చేస్తున్నప్పుడు అలా వ్యూస్ అనేది వస్తూ ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఆ సాటిస్ఫాక్షన్తో వీడియోస్ అనేది ఇంకా బాగా చేయగలుగుతాము. అండ్ ఇంకా ఇంకా కూడా నేను మిగతా బుక్స్ కూడా, మిగతా స్టాండర్డ్ బుక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.